जनता पार्टी कैंडिडेट मन ఈటల రాజేందర్ రెడ్డి ఈటల రాజేందర్ గారు మరి ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు సదాశివపేట పట్టణం లోపట మరి ఘనంగా అంగరంగ వైభవంగా మన సెలబ్రేషన్ చేసుకుంటాం ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీ తరపున మరి క్యాండిడేట్ గా నిలబడి ఈ రోజు మరి ఈటల రాజేందర్ గారు ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత మంది కూడా ఎదురు తిరిగినా మరి ఎన్ని అవాంకారు ఎన్ని ఎన్ని రకాల కష్టాలు పెట్టినా గానీ ఈ రోజు మరి ఘన విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు ప్రతి ఒక్కరికి బిడ్డలాగా మరి ప్రతి ఒక్కరికి కూడా కొడుకులాగా మరి అక్కడ ఆయన ఆ విధంగా వివరించారు కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుండి గెలవడం జరిగింది అదే విధంగా మరి నరేంద్ర మోడీ గారు చేసిన మరి మంచి పనులు మరి కార్యక్రమాలు అవన్నీ కూడా ఈ రోజు మరి ఫలించడం జరిగింది మరి కేసీఆర్ నియంకుశల పాలనకు ఈ రోజు చర్మకీతం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తాం అంతే కాకుండా ముఖ్యంగా ఇది ఆరంభం టిఆర్ఎస్ పతనానికి ఇది కారణం ఇది తొలి విజయం అని చెప్పేసి మేము గర్వంగా ఈ రోజు చెప్తున్నాం ఎంతో మంది కూడా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి హుజూరాబాద్ ప్రజలు మరి ఈటల రాజేందర్ గెలవాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈటల రాజేందర్ గెలవాలి అన్యాయం చేసిన కేసీఆర్ కేటీఆర్ మరి హరీష్ రావు వీళ్ళందరూ అన్యాయం చేశారు ఈటల రాజేందర్ కని చెప్పేసి ఈ పొద్దు ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈటల రాజేందర్ గెలవాలని ప్రతి ఒక్కరు దేవునికి ప్రార్థన చేశారు మరి ఈటల రాజేందర్ గారు ఘనంగా విజయం సాధించారు ఇప్పటికైనా కేసీఆర్ గారు మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు తలుచుకుంటే నిన్ను భూతోకానికి దొక్కేశారని చెప్పేసి పాతాళానికి దొక్కేశారు నువ్వు గర్వంతో విర్రవీగుతున్నావు ఆ గర్వాన్ని రక్షించుకోవాలి లేకపోతే నీకు కూడా ఇదే గతి పడుతుంది నెక్స్ట్ ఎలక్షన్ లోపల భారతీయ జనతా పార్టీ మరి ఘన విజయం సాధిస్తుంది అదేవిధంగా బండి సంజయ్ గారు చెప్పినట్టు గోల్కొండ లోపల కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాం దమ్ముంటే సాటు కాదు ముంగటి వచ్చి కొట్లాడమని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నాం అదే విధంగా మరి ఎన్ని కష్టాలు పెట్టి హుజూరాబాద్ గెలుపు మరి తెలంగాణ రాష్ట్ర అమరవీరుల యొక్క గెలుపు అని చెప్పేసి మరి చెప్పక తప్పదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈరోజు హుజూరాబాద్ మొత్తం మీద మరి ఈటల రాజేందర్ గారి గెలుపు కోరుకొని వారి యొక్క ఆశీర్వాదంతో మరి అయితే హుజూరాబాద్ అసెంబ్లీ ఏదైతే ప్రజలున్నారో ఆ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆ యొక్క ప్రాంతంలో మరి ఈటల రాజేందర్ గెలవాలని చెప్పేసి వారి యొక్క ఆకాంక్ష నెరవేరింది ఈరోజు ఆ నలుగురు పార్టీకి అంతమందు అవకాశము మరి హుజూరాబాద్ నుంచే స్టార్ట్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ యొక్క మరి ఆశీర్వాదంతో కానీ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి మంచి యొక్క పరిణామాలు మరి అభివృద్ది విషయము అందరూ కూడా గ్రహించి ఈ రోజు రాష్ట్రమంతా కూడా తెలంగాణ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీని పాతాల లోకానికి తొక్కేయడానికి మరి కంకణ బద్దులుగా 2023లో ఖచ్చితంగా ఆనాడు పార్టీ మరి యొక్క చంద్రశేఖర్ గారి యొక్క కుటుంబ పాలన అంతమొందించడానికి భారతీయ జనతా పార్టీ ముందు నుండి నడిపిస్తున్నటువంటి బండి సంజయ్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు తెలంగాణ ప్రాంతం అంతా కూడా హర్షిస్తున్న విషయము హుజూరాబాద్ ఎన్నికలు ఇదే కార్యక్రమము రాబోయే కాలంలో కూడా మరి ఖబర్దారని చెప్పిస్తున్నా తెలుస్తూ రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సిద్ధి తెచ్చుకుని మరి తెలంగాణ యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి వారి యొక్క మరి హుజూరాబాద్ లో ఎన్నికలను దృష్టి పెట్టుకుని ఈ రోజు మందు గాని అక్కడ డబ్బు గాని రకరకాల మరి వారి యొక్క నిర్ణయాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రభుత్వాన్ని వారి యొక్క అధికారం చేత పెట్టుకుని ఈ ఎలక్షన్ ఏ విధంగా గెలవాలని చెప్పేసి కోట్ల రూపాయలు కూడా మరి పెట్టినటువంటి సంఘటన మనకు కనిపిస్తా ఉంది నిజానికి న్యాయానికి ధర్మానికి ఈరోజు గెలుపు అని చెప్పేసి తెలియజేస్తూ జై భారత్ భారత్ మాతా కీ జై. ఎన్నికల ఫలితాలు ఈ రోజు కేసీఆర్ పరిపాలనకు చంపబెడ్డు లాంటిది. ఆయన అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఈ రోజు ప్రజలు ఓట్ల రూపంలో తీర్పు చెప్పి ఆయనకు బుద్ధి చెప్పారు. నీళ్లు నిధులు నియామకాల కోసం బట్టి ఏర్పడినటువంటి తెలంగాణను పూర్తిగా అప్పుల పాలు చేసినటువంటి ఘనత మన కేసీఆర్ గారికి దక్కుతుంది. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విద్యార్థుల కోసం చేసి మరి అలాగే ఉచితమైనటువంటి విద్య కేజీ టు పీజీ వరకు ఇస్తామని చెప్పి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు పంపబెట్టి ఈరోజు
पथका परपूर्ण अमल पचने केसीआर गारी हुजूराबाद एन कूड़पाठ ने इपड़ा डीएससी ग्रूप वन ग्रूप टू ग्रूप थ्री उद्योग नेमका प्रकटी तेलंगा युवत को उद्योग अवकाशा कल भारतीय जनता पार्टी तरफ डिमांड फलता कहीं दृष्टि उ निर्णय भारतीय जनता पार्टी तरफ डिमांड।